ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనము. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. 2వ వచనము. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. 3వ వచనము మరియు 4వ వచనము. యాకోబు ఏదోము దేశమున అనగా షేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏషావునద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏషావుతో ఇంతవరకు నేను లాభానునద్ద నివసించియుంటిని. 5వ వచనము. నాకు పశువులు గాడిదలు మందలు దాసా దాసి జనమును కలరు, నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అన్నని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. 6వ వచనము. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏషావునొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా, 7వ వచనము. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, 8వ వచనము. ఏషావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసినేడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జిన్లను మందలను పశువులను ఒంటెలను 2 విభాగించెను. 9వ వచనము. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. 10వ వచనము. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 11వ వచనము. నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. 12వ వచనము. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తార మగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. 13వ వచనము. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏషావు కొరకు ఒక కానుకను, 14వ వచనము, అనగా 200 20 మేకపోతులను, 200 20 పొట్టేళ్లను, 15వ వచనము, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడు గాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా. 16వ వచనము. తన దాసుల చేతికప్పగించి, మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. 17వ వచనము. మరియు వారిలో మొదటివానితో, నా సహోదరుడైన ఏషావు నిన్ను ఎదుర్కొని, నీవెవరివాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, 18వ వచనము. నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏషావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. 19వ వచనము. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను, అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏషావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు. 20వ వచనము. మీరు, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు. 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని
ఆజ్ఞాపించెను. 21వ వచనము, అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. 22వ వచనము, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. 23వ వచనము, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. 24వ వచనము, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. 25వ వచనము, తాను అతని గెలవకుండుట చూచి తడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. 26వ వచనము, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. 27వ వచనము, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. 28వ వచనము, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. 29వ వచనము, అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. 30వ వచనము, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. 31వ వచనము, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడకుంటుచు వడిచెను. 32వ వచనము, అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటినరము తినరు.